నాకేం తెలియదు సార్, అసలు ఆ సుగర్ని ప్రెగ్నెంట్ చేసింది ఆ నానివాడే సార్. ఏంట్రా తప్పు, మీరంతా కలిసి చేసి వాడు ఒక్కడి మీద తోస్తారా? లేదు సార్, మేం చెప్పేది నిజం సార్. ఆ నానిగాడు మాతో పందెం కాశాడు సార్. నాని మీద కంప్లైంట్ ఉంది, అతను అమ్మాయికి ద్రోహం చేశాడు. అంతా విన్నారుగా, మీరు సమస్యని ఎలా క్లియర్ చేసుకుంటారో మీ ఇష్టం, బట్ నువ్వు మాత్రం నాకు తెలియకుండా దేశం దాటానికి వీల్లేదు. అవసరమైతే పాస్పోర్ట్ సీజ్ చేస్తాను. ఏంటమ్మా నువ్వు అనేది, దేశం వదిలిపోవాలనుకుంటున్నాడా? అవునమ్మా. అది తెలిసే అర్జున్ని కలిశాను, తప్పు చేసి పారిపోతే చూస్తూ ఊరుకోనని అర్జున్ వాళ్ళకి స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇచ్చాడు. ఆ పిల్లాన్ని పోలీసులతో బెదిరిస్తే మన సుగుణని పెళ్లి చేసుకుంటాడమ్మా. ఏదో విధంగా బతిమలాడు, అవసరమైతే ఆ పిల్లాడి అమ్మా నాన్నల కాళ్ళు పట్టుకుని దీని మెళ్ళో మూడు ముళ్ళు వేయిస్తే చేసిన తప్పు మాసిపోతుంది. లేదంటే దీన్ని చంపి నేను ఊరేసుకుని చచ్చిపోవాలి. దేనికి చచ్చిపోవాలి తులసమ్మా? మీరేం తప్పు చేశారని? పెళ్లికి ముందే ఇలా తిరగటం తప్పే కదమ్మా. ఆ తప్పు మన సుగుణ ఒక్కతే చేసిందా? అందులో ఆ నాని పాత్ర ఏమీ లేదా? తప్పెప్పుడు ఒకరి వైపు నుంచే ఉండదు, ఇద్దరిదే ఉంటుంది. దానికి సుగుణ ఎందుకు చచ్చిపోవాలి? ఆ నాని ఎందుకు తప్పించుకోవాలి? ఇదెక్కడ న్యాయం? మగాడు తప్పు చేసినా దాన్ని తప్పు కింద లెక్కయ్యదమ్మా ఈ సమాజం. ఆడపిల్లనే తప్పు పడుతుంది. ముందు మన ఆలోచనలు మారాలి తులసమ్మా. ఇలా ప్రతిదానికి ఆడపిల్లల్ని నిందించడం, వాళ్ళని తిట్టడం, వాళ్ళనే కొట్టడం బాగా అలవాటైపోయింది. అంతకంటే ఏం చేస్తామో నువ్వే చెప్పమ్మా. ఎక్కడ దాకానో ఎందుకమ్మా, ఆ పిల్లాడినే తీసుకో. ఇంత పెద్ద తప్పు చేస్తే వాళ్ళమ్మా నాన్నలు ఒక్క మాటైనా ఆ కుర్రాన్నన్నారా? మూడో కంటికి తెలియకుండా దేశం దాటి పంపిస్తున్నారు. వాళ్ళు ఎంత ప్లాన్ చేసి అతన్ని పంపించాలి అనుకున్నా నేనెలా వదిలేస్తాననుకున్నావు తులసమ్మా? అందుకే పోలీసులతో వెళ్ళి ఆపించాను. నాలుగు గోడల మధ్య జరిగిన తప్పుకి ఆడపిల్ల అందరిలోనూ నవ్వులు పాలవుతుంది. కానీ ఆ తప్పులో మగడి హస్తం కూడా ఉంది అని అందరికీ మనం అర్థమయ్యేలా చేయాలి. మనలాంటి వాళ్ల కోసమే చట్టాలున్నాయి. ఏం చట్టాలమ్మా, ఎన్ని చట్టాలు చేసినా మనుషులు మారుతున్నారా? ఆ చట్టాలు పుస్తకాలకే పరిమితమైపోతున్నాయమ్మా. అదే తప్పమ్మమ్మా, ముందు మనల్ని మనమే తక్కువ చేసుకోవడం, మన పిల్లల్ని మనమే నిందించుకోవడం మానుకోవాలి. ఈ ప్రపంచంలో ఏ ఆడపిల్ల తనంతటి తానుగా తన శీలాన్ని పోగొట్టుకోదు. మగాడి మాయమాటల్ని నమ్మి మోసపోతుంది. నమ్మకం అనే పదాన్ని ఆయుధంగా మార్చుకొని మగాడు ఆడదానికి అన్యాయం చేస్తున్నాడు. ఆ అన్యాయాన్ని మనం ఎదిరించాలి. ఆ నాని అంత ఈజీగా ఎలా తప్పించుకుంటాడు? న్యాయం మన పక్కనుంది, అర్జున్ కూడా మనకి సపోర్టింగ్ అనే ఉన్నాడు. ఆయనే కాదు, నిజాన్ని గ్రహించే ప్రతి మనిషి మనకి సపోర్ట్ గానే ఉంటారు. ప్రతి దానికి మనం భయపడకూడదు. సమస్యను ఎదుర్కోకుండా చచ్చిపోవాలనే ఆలోచనని మానుకోవాలి. నీకిప్పుడే చెప్తున్నాను తులసమ్మా, మీరు ఎవరైనా సరే సుగుణని ఏమైనా అంటే నేను ఒప్పుకోను. పోరాడే శక్తి మీకు లేదు అంటే బాధ్యతంతా నా మీద వదిలేసి మీరు ప్రశాంతంగా ఉండండి. సుగుణ కోసం నేను పోరాడతాను. ఆ నాని మెడలు వంచి తాళి కట్టిస్తాను. ఆ బాధ్యత నాది. నువ్వేం టెన్షన్ పడకు సుగుణ, ఇప్పటికే ఆ నానికి వాళ్ళ నాన్నగారికి మనమేంటో బాగా అర్థమై ఉంటుంది. ఇప్పుడిప్పుడే మనం ఎంత స్ట్రాంగ్ గా ఉన్నామో తెలుస్తుంది. వాళ్ళ ఆలోచన ధోరణి మారుతుంది.
లేదంటే మారేలా చేద్దాం. శభాష్ స్నేహ గారు, శభాష్ ఇప్పటిదాకా నేను చూసిన స్నేహ వేరు, ఇప్పుడు చూస్తున్న స్నేహ వేరు. ఈ ఆవేశం, ఈ తెగ్గుంపు ప్రతి ఆడపిల్లకి ఉండాలి. మీకు నా నుంచి ఏ సాయం కావాలన్నా చెప్పండి, చేస్తాను. చాలా థ్యాంక్స్ రాధా గారు. ఈ సుగుణ సమస్య తీరే వరకు ఈ బిజినెస్ వ్యవహారాలన్నీ మీరే చూసుకోవాలి ప్లీజ్. అలాగేనండి, తప్పకుండా. ఇంట్లో ఎవరు లేరా? అత్తయ్య మావయ్య బయటికి వెళ్లారు. ఓ అలాగా. మా తమ్ముణ్ణి అమెరికా వెళ్లకుండా ఆపారంట కదా, నిజమేనా? అవును నిజమే. ఎందుకు ఆపారు? వాడేం చేస్తాడని? నేను ఆపిన విషయం తెలుసుకున్న దానివి ఎందుకు ఆపానన్న విషయం కూడా తెలుసుకోవాలి కదా. అది తెలుసు, కానీ ఎవరు చెప్తే ఆపారో కూడా తెలుసుకుందామని అడుగుతున్నాను. తప్పు చేసి తప్పించుకుని పోదాం అనుకుంటే ఎవరో చూస్తూ ఊరుకోరు. చట్టం దృష్టిలో ఎవరైనా ఒక్కటే, నేరం చేస్తే శిక్ష తప్పదు. అంత పెద్ద నేరం వాడేం చేశాడు? ఆ స్నేహ చెప్పిందని వాణ్ణి వెళ్ళడం ఆపేస్తారా? వాడి భవిష్యత్తును నాశనం చేస్తారా? ఎవరు భవిష్యత్తుని ఎవరు నాశనం చేస్తారో తెలుసుకుని మాట్లాడచ్చున. నీ తమ్ముడు ఏం చేశాడు తెలుసా? ఒక ఆడపిల్లని తల్లిని చేశాడు. ఆ అమ్మాయిని గర్భవతిని చేసి తప్పించుకుపోవాలని చూస్తున్నాడు. దానికి మీ డాడీ కూడా సహకరిస్తున్నాడు. ఇద్దరు ఆడపిల్లలకి తండ్రి అయ్యుంటి మరో ఆడపిల్లకి అన్యాయం చేయాలని చూస్తున్నాడు మీ డాడీ. ఆయన ఎవరికీ అన్యాయం చేయరు. ఎందుకు చేయరు? మీ చెల్లెలు గంగ విషయంలో మీ డాడీ చేసింది అన్యాయం కాదా? ఆయన దానికి దీనికి సంబంధం ఏంటి? సంబంధం ఉంది. కన్నబిడ్డైన గంగ విషయంలోనే మీ డాడీ నీకు గంగకి మధ్య తేడాలు చూపించాడు. అలాంటిది ఎవరో అమ్మాయికి అన్యాయం చేయడానికి వెనకాడతాడా? ఉన్నట్టుండి అసలు మీ తమ్ముడిని అమెరికా ఎందుకు పంపించాలనుకున్నాడు? తప్పు చేయబట్టే కదా. అదేం కాదు, వాణ్ణి ఎప్పటి నుంచో ఎంఎస్ చేయించడానికి అమెరికా పంపించాలి అనుకున్నారు. నీ తమ్ముడని నాని చేసిన తప్పుని సమర్థించుకర్చున. నీకు నాని గురించి పూర్తిగా తెలీదు. నేను ఆల్రెడీ అతని గురించి ఎంక్వైరీ చేశాను. మీ తమ్ముడి క్యారెక్టర్ మంచిది కాదని తెలిసింది. మీకు తెలుస్తుందిలేండి, ఎందుకంటే ఆ స్నేహ చెప్పింది కాబట్టి. నా తమ్ముడు మీకు తప్పుడు మనిషిలానే కనిపిస్తాడు. మా స్నేహ మా కుటుంబం మీద కక్ష కట్టింది. మా నాన్నని బజార్ పాలు చేయాలని కంకణం కట్టుకుంది. అందుకే ఆ సుగుణం తీసుకొచ్చి నాటకం ఆడుతుంది. దానికి మీరు సపోర్ట్ చేస్తున్నారు. కాసేపు స్నేహ విషయం పక్కన పెట్టార్చున. ఆ సుగుణకి మీ చెల్లెలు గంగే సపోర్ట్ చేస్తుందనుకో, అప్పుడు కూడా ఇలాగే మాట్లాడతావా? అంటే స్నేహకి గంగకి పోలిక? ఏ పోల్చకూడదా? చిచి, గంగ మా అందరి కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప మనిషి. తనకి మా కుటుంబాన్ని నవ్వుల పాలు చేయాలని చూస్తున్న ఈ స్నేహకి మధ్య పోలిక? నువ్వు స్నేహంటే ద్వేషంతో తనని ఆడిపోసుకుంటున్నావు, కానీ మీ వాడు చేసింది తప్పు అని అతి తొందరలోనే నిరూపించబడుతుంది. నీకు చేతనైతే ఓ అక్కగా స్పందించి నీ తమ్ముడికి బుద్ధి చెప్పు. లేదంటే అనవసరంగా అందరి ముందు నవ్వుల పాలు కావటమే కాదు, జైలుకి కూడా వెళ్లాల్సి వస్తుంది. నీ స్నేహం దూరం మాయి, నీ ప్రాణం భారం మాయి, నీ నీడే రాదే నీ వెంట. ఇన్నాళ్ళు నీతో ఉంటూ కన్నీళ్ళే రాని కంటూ చెప్పేటి వారే లేరింకా.
పగలనీయకు గుండెలని చెలిమిలేదు అని ఎవరి దారులు వారివని ముగిసెని మజిలి రుణము తీరిన బంధం నిన్ని వదిలిపోయింది మనసు ఒంటరి నయ్యానంటూ కుమిలిపోతుంది నీ ఆశని తీయింది నీ శ్వాసని పోయింది నీ కళ్ళు ఇంకా ఏముంది ఆ బిడ్డ వద్దు అనుకునే కదా ఇంతకాలం దూరంగా ఉన్నారు ఇప్పుడు ఉన్నట్టుండి ఇంత ప్రేమేంటి ఇన్నేళ్ల తర్వాత వస్తే తను మాత్రం మిమ్మల్ని ఆదరించాలి కదా కనీసం జైలు నుంచి రిలీజ్ అయ్యే రోజుకైనా మీరు మొహం చూపించలేదు మిమ్మల్ని తను ఎలా క్షమిస్తుందనుకుంటున్నారు ఏంటి నేను రాజమండ్రి వెళ్తున్నాను ఏంటి నేను రాజమండ్రికి వెళ్తున్నాను అంటున్నా ఎందుకు అక్కడ ఎవరున్నారని నాకు పనుంది నాకు తెలియకుండా నీకు అక్కడేం పని పోర్నా ఒకసారి మన ఊరికి వెళ్ళి రావాలి అక్కడే ఉంది పడిపోయిన గోడలు శిథిలమైపోయిన ఇళ్ళు అంతేగా అది కాకుండా విలువైనదొకటి వదిలేసి వచ్చాను అది తెచ్చుకోవాలి అంత విలువైందేంటి పోర్నా నాకు తెలియకుండా అక్కడ బంగారం ఏమైనా దాచిపెట్టావా ఏంటి అంతకంటే విలువైందే అనుకోండి అవునా అయితే వెంటనే వెళదాం పదా నాకు కూడా డబ్బులు చాలా అవసరంగా ఉంది అదేదో తెచ్చుకుంటే నాకు ఉపయోగపడతాయి కదా మీరు అవసరం లేదు నేను ఒక్కదాన్నే వెళ్ళొస్తాను ఏ నేను వస్తే ఆ విలువైన ఖజానా దొరకదా దొరికినా మీరు దాన్ని గుర్తించలేరులేండి నేనైతే వెళ్తాను ఎలా వెళ్తావు బస్సులో ఏం వద్దు మన కారు తీసుకువెళ్ళు డ్రైవర్ సార్ మీ అమ్మగారిని రాజమండ్రి దాకా తీసుకుని వెళ్ళరా ఓకే సార్ సరే నీ ఇష్టం వచ్చినట్టే వెళ్ళరా నమస్కారం అండి నమస్తే చెప్పండి నా పేరు పూర్ణ హైదరాబాద్ నుంచి వస్తున్నాను కూర్చోండి చెప్పండి ఏం కావాలి నా కూతురికి చిన్నతనంలో ఓ హత్య కేసులో శిక్ష పడి ఈ జువెనైల్ హోంకి వచ్చిందండి ఓకే ఆ తర్వాత మేము అనుకోకుండా హైదరాబాద్ వెళ్లిపోయాం మళ్లీ ఇక్కడికి రావడం కుదరలేదు
మా అమ్మాయి శిక్షాకాలం పూర్తయి ఉంటుంది. తన గురించి వివరాలు అవి కావాలండి. మీ అమ్మాయి పేరేంటి? గంగ. ఒక నిమిషం. అమ్మాయి పేరు గంగ అన్నారు కదా? అవునండి. గంగ తల్లి పేరు పూర్ణ, తండ్రి పేరు వెంకట్రావు కదా? అవునండి. తనే, నా పేరే పూర్ణ. ఓహో. ఒక వ్యక్తిని హత్య చేయటం వల్ల 10 సంవత్సరాలు జైలు శిక్ష పడింది. అవునండి. ఆ అమ్మాయికి జైలు శిక్ష పూర్తయిపోయి రిలీజ్ అయిపోయింది కదండి. శిక్ష పూర్తయింది మేడం, కానీ తను బయటికి వచ్చే సమయానికి మేం రాలేకపోయాం. ఇప్పుడు తను ఎక్కడుందో ఏమిటో ఆచూకి తెలుస్తుందేమోనని వచ్చాను. ఆ అమ్మాయి రిలీజ్ అయిపోయి కూడా దాదాపు 1 సంవత్సరం అవుతోంది కదండి. ఇప్పుడొచ్చి ఆచూకి కావాలంటే ఎలా తెలుస్తుంది? అయినా మీ అమ్మాయి రిలీజ్ అయ్యే డేట్ మీకు తెలుస్తుంది కదా, మరి అప్పుడెందుకు రాలేదు? మా దురదృష్టం కొద్దీ రాలేకపోయామండి. ఇక్కడి నుంచి వెళ్లిపోయిన వారి వివరాలు ఏమైనా మీ రికార్డ్స్ లో ఉంటాయి కదండి, అందుకే వచ్చాను. లేదండి, అలాంటి వివరాలు ఏవి ఉండవు. శిక్షాకాలం పూర్తవగానే వాళ్ళని పంపించేస్తాం. వాళ్ళు వెళ్లిపోయిన తర్వాత వాళ్ళ పర్సనల్ రికార్డ్స్ అంటూ ఏమీ ఉండవు. చాలా ఆశపడి వచ్చానండి. నా కూతుర్ని చూడాలనే కోరికతో ఇన్నాళ్ళు ఎదురు చూశాను. నాకేదైనా సాయం చేయండి ప్లీజ్. సాయం చేయడానికి నాకేం తెలీదండి. నేను ఇక్కడికి వచ్చి జస్ట్ 6 మంత్సే అయ్యిందండి. మీ అమ్మాయి శిక్ష అనుభవించేటప్పుడు గ్రేసీ అని వేరే జైలర్ ఉండేవారు, బట్ ఆవిడ కూడా ట్రాన్స్ఫర్ అయ్యారు. ఒక్క నిమిషం ఉండండి. సువర్ణ, మేడం ఆయమ్మను ఒకసారి పిలుచుకురా. అలాగే మేడం. ఆయమ్మకి బహుశా తెలిసే ఉంటుంది, ఎందుకంటే ఆవిడ చాలా కాలం నుంచి ఇక్కడే పనిచేస్తోంది. మేడం. ఆయమ్మ, 10 ఏళ్ల కిందట గ్రేసీ మేడం గారు జైలర్ గా ఉన్నప్పుడు గంగ అని ఒక అమ్మాయి హత్య చేసి ఇక్కడికి వచ్చిందట. ఆ అమ్మాయి నీకేమైనా తెలుసా? గంగ? గంగ గురించి తెలియకపోవడం ఏంటి మేడం? గంగ అంటే మా అందరికీ ప్రాణం. గంగ అంటే ఇష్టపడిన వాళ్ళు లేరంటే నమ్మండి. ఒకసారి జైలర్ గారి కూతురికి కరెంట్ షాక్ తగిలితే గంగే ప్రాణాలకు తెగించి మరీ కాపాడింది మేడం. అప్పట్నుంచి గంగ మా అందరికీ బాగా చేరువైపోయింది. అమ్మా, ఆ గంగ నా కన్న బిడ్డమ్మా. ఆ గంగ కోసం వచ్చానమ్మా. అది ఎక్కడుందో చెప్పమ్మా. గంగ తల్లివమ్మా నువ్వు? అవునమ్మా. ఏం తల్లివమ్మా నువ్వు, నీ బిడ్డను చూడ్డానికి ఒక్కసారైనా వచ్చావా? గంగ తోటి పిల్లలందరూ వాళ్ళమ్మా నాన్నల్ని కలుసుకుని మాట్లాడుతూ ఉంటే గంగ ఒక్కతే కూచుని ఎంత కుమిలిపోయేదో తెలుసా అమ్మా? అంత మంచి పిల్లని అలా ఎలా వదిలేసావమ్మా? నిన్ను కాపాడటం కోసమే గంగ హత్య చేసిందంట కదా. అవునమ్మా, నన్ను కాపాడింది, మా కుటుంబానికి మహోపకారం చేసింది. కానీ మేం మాత్రం తన్ని పట్టించుకోలేదు. దురదృష్టవంతులమ్మా. అమ్మా, గంగ జైలు నుంచి విడుదలయ్యాక ఎక్కడికి వెళ్ళిందో ఏమైనా తెలిస్తే చెప్పమ్మా. వెళ్ళి నా కూతుర్ని తెచ్చుకుంటానమ్మా.
జైలు నుంచి విడుదలయ్యాక గంగ ఎటు వెళ్లాలో తెలియక బాధపడుతూ ఉంటే జైలర్ గ్రేసీ గారే ఓదార్చారు. ఒకటి రెండు రోజులు వాళ్ళింట్లోనే పెట్టుకున్నారు. ఆ తర్వాత గ్రేసీ గారు కూడా ఇక్కడి నుండి ట్రాన్స్ఫర్ అయి వెళ్లిపోయారు. గ్రేసీ గారికి ట్రాన్స్ఫర్ కావడం, గంగ జైలు నుంచి రిలీజ్ కావడం దాదాపు ఒకేసారి జరిగిపోయింది మేడం. ఆ తర్వాత మరి గంగ ఏమైందో ఏంటో ఎవ్వరికీ తెలియదు మేడం. పోనీ గ్రేసీ గారిని అడిగితే మీకేమైనా వివరాలు తెలియవచ్చు కదండి. లేదండి, ఆవిడ్ని కలిశాను, తనకేం తెలియదని చెప్పేసింది. అయితే ఇక మేం కూడా ఏమీ చేయలేవండి. వెళ్ళొస్తానండి. ఏది ఏమైనా ఒక మంచి బిడ్డను దూరం చేసుకున్న తల్లివమ్మ నువ్వు. మా అక్క హిందూ. మీ అక్క హిందూనా? అదేంటి, మరి అంత కన్ఫ్యూజ్ అవ్వకు. మా స్నేహ అక్క నాకు సొంత అక్క కాదు. మా అమ్మ పనిచేసిన జువైనల్ హోమ్ లో మా అక్క కూడా ఒక ఖైదీ. తన పేరు గంగా.